దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల ఈ మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా 41,000కు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు చిన్నపిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ చిన్నపిల్లలకు ప్రమాదకరమని నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో కర్ణాటక మిజోరాం రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా చిన్నారులు వైరస్ బారిన పడుతున్నారు. దేశంలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ తర్వాత కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న కూడా దేశంలో కేసులు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా 41,195 కరోనా కేసులు నమోదయ్యాయి. 6 రోజుల తర్వాత కేసులు 41,000 దాటాయి. దీంతో పాటు 490 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 387,987 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,77,706కి పెరగ్గా మరణాల సంఖ్య 429,669కి చేరింది. తాజాగా ఈ మహమ్మారి నుంచి 39,069 మంది బాధితులు కోలుకున్నారు. వారితో కలిపి మొత్తం 3,12,60,50 మంది కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు 53 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక కర్ణాటక మిజోరాం రాష్ట్రాల్లో చిన్నపిల్లలపై కరోనా పంజా విసురుతోంది. కోవిడ్ థర్డ్ వేవ్ చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ పరిణామం ఇప్పుడు కలవర పెడుతోంది. మరికొద్ది రోజుల్లోనే చిన్నపిల్లల్లో కరోనా కేసులు 3 రెట్లు పెరిగే ముప్పుందని కర్ణాటక ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే క్రమంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో గడిచిన 5 రోజుల్లో 19 ఏళ్లలోపు వయసు ఉన్న 242 మంది పిల్లలు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలను బట్టి థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు.